కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. మూలసాగరం వరకు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. నిన్న చూశారు కర్నూలు జిల్లాలో నంద్యాలలో జరిగినటువంటి ఒక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చారు ఈ రోజు. అందుకే మా ఎమ్మిగనూరులో ముస్లిం మైనారిటీలు అందరం ఈరోజు మొదటి రోజుగా ఈరోజు ఒక శాంతి ర్యాలీ నిర్వహించాం. ఆ కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి. ముస్లిం మైనారిటీ యొక్క వర్గానికి ఏదైతే సంబంధించిన ఆ వ్యక్తి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నందుకు వాళ్లకు అండగా ఉండాలంటూ రేపు రెండవ రోజు మేమందరం మా ఇళ్ల దగ్గరే ఉంటాం. కొవ్వొత్తులు వెలిగించి ఆత్మశాంతి కలగాలి. అదే రకంగా ఈ కుటుంబానికి సంఘీభావం తెలుపుతాం. మూడవ రోజు మళ్ళీ మసీదు దగ్గర పోయి మేమందరం ప్రార్థనలు చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి. ముస్లిం మైనారిటీ వర్గాల మీద దాడి చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి రావాలని కోరుకుంటూ అదే రకంగా ఈరోజు ఎమ్మెంగనూరులో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మా నాయకులు ముస్లిం మైనారిటీ వర్గాలకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం యొక్క వైఖరి నశించాలని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆత్మశాంతి కలుగుతూ ఆ కుటుంబానికి మైనారిటీకి సంబంధించిన వర్గానికి సంబంధించిన ఆ కుటుంబాలందరూ కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబం ఆత్మహత్య ఇది పక్కాగా ప్రభుత్వ హత్యగానే పరిగణించాల. కారణం ఏమంటే ఒక పేద కుటుంబం మీరు విచారణ చేయాలంటే ఈ ప్రభుత్వం మీరు విచారించండి, ప్రేమగా విచారించాల్సిన పరిస్థితిలో ఆఖరికి ఆ కుటుంబం అందరూ కూడా సెల్ఫీ వీడియో తీసుకుని మీ విచారణ ధాటికి మేము తట్టుకోలేం, లేని అభాండాలు నా మీద వేస్తున్నారని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుని ఒక ముస్లిం మైనారిటీ పెద్ద ఆ కుటుంబంతో పాటు రైలు కింద పడి చనిపోయారంటే ఈ ప్రభుత్వానికి ఎంత సిగ్గుచేటని అడుగుతున్నా. మీకు ముస్లిం మైనారిటీ వర్గాల మీద ఆ రోజు పాదయాత్రలో ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి మీరు ప్రేమానురాగాలు పంచారు, ముద్దులు పెట్టారు, దగ్గరికి తీసుకున్నారు. మరి ఈరోజు దళితుల మీద దాడులు, ముస్లిం మైనారిటీ వర్గాల మీద దాడులు చేస్తున్నారు. ఆ కుటుంబానికి కనీసం 1 కోటి రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించాలా? ఏదో డబ్బు సాయం చేస్తే కాదు, ఇటువంటి దాడులు కానీ ప్రభుత్వం ప్రేరేపిత దాడులు, ఎందుకంటే మీ నాయకులు ప్రోత్సాహంతోనే ఈరోజు అధికారులందరూ ఇట్లా ప్రవర్తిస్తున్నారు. మీ నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలో మీరు చేసే తప్పుడు కార్యక్రమాలకు ఈరోజు పోలీసుల దగ్గర వచ్చి పోలీసుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని కూడా ఒత్తిడి చేసి మంచి అధికారులు మంచి పోలీసులు ఉన్న చోట కూడా మీ